తాళ్లరేవు మండలం ఉప్పంగల తుఫాను షెల్టర్ నుంచి కాల్వగట్టు వరకు గల రోడ్డుకు ఇరువైపులా ఎస్సీ కాలనీకి సంబంధించిన పెద్దలు యువజన సంఘం సభ్యులు గత 3 రోజుల క్రితం కొబ్బరి మొక్కలు నాటిన వైనం అధికారులు కక్ష సాధింపుగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పొంగల గ్రామంలో తుఫాను షెల్టర్ నుండి కాలువగట్టు వరకు ఇరువైపులా ఎస్సీ పేటకు సంబంధించిన పలువురు 3 రోజుల క్రితం కొబ్బరి మొక్కలు నాటడంపై పంచాయతీ అనుమతులు లేకుండా నాటడంతో శనివారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య సచివాలయం సిబ్బంది మొక్కలు తొలగించి సచివాలయంకు తరలించారు. ఇదే విషయమై సెక్రటరీని వివరణ కోరగా రోడ్డుకు ఇరుప్రక్కల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలగించినట్లు వెల్లడించారు. కొసమేరపు ఏమిటంటే ఇటీవల జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో సుమారు 140 మొక్కలు పక్కద్రోవ పట్టినట్టుగా గుర్తించినట్లు తెలుపుతూ ప్రస్తుతం నాటిన మొక్కలు ప్రభుత్వానికి చెందినవిగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పుడు పర్మిషన్ పంచాయతీ పర్మిషన్ అయితే లేదండి. పంచాయతీ పర్మిషన్ లేకుండా మొక్కలు వేసినందుకు అది తీస్తున్నాండి. ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గేసారండి? ఇలాగ తుఫాన్ షెల్టర్ కాడి నుంచి కాలగొట్టం పెద్ద కాలగొట్టు వరకు ఇరుపక్కల వేసారండి. ఇరువైపు వేసారు. ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు దీనివల్ల సమస్య ఏంటి సార్? ఏమైనా రైతులు ఏమైనా మనకి అబ్జెక్షన్ పెట్టారా? లేదా అబ్జెక్షన్ పెట్టారండి. నెక్స్ట్ ఏంటంటే పంచాయతీ పర్మిషన్ లేకుండా వేసినందుకు తొలగిస్తున్నాం. అదే పంచాయతీ పర్మిషన్ లేదు, లేని కారణంగా మొక్కలు తీస్తున్నాం, తొలగిస్తున్నారు. రైతులు అంటున్నారు అని చెప్పి రైతులు కంప్లైంట్ ఇచ్చారని కాసేపు అయితే మట్టుకి మాకు ఏ ఆదాయం లేదండి. మాకు ఇదివరకు ఓసీలకి బీసీలకి చెరువులని మారంటే దిమ్మలో మొక్కలు వేసుకుని కొబ్బరికాయల ఆదాయం అనేసి ప్రతి వాళ్ళకి ఆదాయం అంటూ ఉన్నది. కానీ మా ఎస్సీపేటకి అయితే మట్టుకి ఏ ఆదాయం లేదండి. ఏ ఆదాయం లేని మూలంగా మేము అందరూ సందాలు వేసుకునే చేసుకుంటాం. ఏం చేయాలన్నా జయంతులు చేయాలన్నా ఒక కార్యక్రమం ఏమన్నా చేయాలన్నా సందాల మీద వేసుకుంటాం. కష్టపడి పని చేసుకుని వచ్చి ఆ సందాలు వేసుకుని ఆ కార్యక్రమం చక్క పెడుతుంటాం. అది కాబట్టి మా గ్రామ పెద్దలందరూ కలిపి ఏం చేయాలంటే ఒక రోజు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి పలానా కోరం పోకుండా కదా ఏదో ఒక ఆదాయం వస్తుంది అనేసి కొబ్బరి మొక్కలు వేయాలండి. కొబ్బరి మొక్కలు వేస్తే మేము వేయడం మాకు ఓర్చుకోలేక ఆధారం ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి పోలీసు మా మీద పంపించి కొబ్బరి మొక్కలన్నీ పట్టుకోరండి. ఇదండి దయచేసి మా ఎస్సీ పేటకి న్యాయం చేయండి. మీ అందరికీ చేతులు ఉప్పంగల ఎస్సీపేట నుంచి మాట్లాడుతున్నాం. ఎస్సీపేట పెద్దం సార్ మేము. మా ఎస్సీపేటకి అయితే సార్ గ్రామానికి ఎటువంటి ఒక రూపాయి ఆదాయం లేదు సార్. ఒక అంబేద్కర్ జయంతి చేయాలన్నా ఒక దేవుడు వినాయకుని నిలబెట్టాలన్నా ఏం చేయాలన్నా మేము 100 రూపాయలు 200 రూపాయలు చందాలు వేసుకుని సార్ ఏదో కార్యక్రమం చేసుకుంటాం సార్. గతంలో అయితే సార్ మట్టపర్తి సీన్ అనే వ్యక్తి సర్పంచ్గా ఉండేటప్పుడు కొబ్బరి మొక్కలు పాతించారు సార్. అవి మాతోటి పాతించారండి. అప్పుడు అవి ఒక 60 మొక్కలు పాతించే ఒక 40 మొక్కలు బతికేశారు. అవి బతికితే కోపట్టాక పంచాయతీ వారు వచ్చి మరి ఏటయ్యా మరి ఈ పంచాయతీ మొక్కలు అన్నారు సార్. అలాగే సార్ కాదని అనట్లేదండి. కాకపోతే మేము పెంచాక సార్ మాకు కూడా కొంచెం మరి ఏదో ఉండాలి కదా సార్, గ్రామానికి ఏమీ లేదని చెప్తే అప్పుడు పంచాయతీ వారు అయితే కొద్ది గొప్ప పన్ను కట్టండి అయ్యా అని చెప్తే మేము పన్ను కట్టడం జరుగుతుందండి. అలాగే జరుగుతుందండి. ఇది ఈ మొక్కలు పోయిన కాడల్లా మొక్కలు వేద్దామంటే ఇప్పటికప్పుడు మా దగ్గర డబ్బులు లేక ఇలాగ ఇలాగ అశ్రద్ధ అయిపోయింది సార్. మొన్న ఒక రీసెంట్గా ఒక వారం రోజుల కిందట మేము సంఘ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు వీళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. ఉన్న కోరంబు స్థలాల్లో ఉన్న వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. మనకేం లేదు కదా, మన సంఘం మీద మర్యాదలు వేద్దామని చెప్పేసి మేము మా మీటింగ్లో అనుకున్నండి. మా పెద్దలు చిన్నలందరూ మా గ్రామ పేదలు అనుకుంది సార్. ఒక 25,000 రూపాయలు వేరే ఆయన దగ్గర అప్పు తీసుకుని సార్ మొక్కలు కొనుక్కొచ్చారు. తుఫాను బిల్డింగ్ కాడి నుంచి కాలవరేవు వరకు మేము ఈ మర్యాదలో వేయడం జరిగింది సార్.
అయితే సార్ మేము చేసిన పొరపాటు ఏంటంటే సార్, పంచాయతీ లెటర్ తీసుకోవాలంటే మాకు తెలియదు సార్, మాకు తెలియక మేము తీసుకోలేదండి. అలాగే పంచాయతీ వారు వచ్చారండి, పంచాయతీ వారు కూడా చెప్పామండి, అమ్మ సార్ మీరు పన్ను యథాప్రకారంగా మొక్కలు కాపుకు వచ్చినప్పుడు పన్ను యథాప్రకారం మీరు ఎంత ఇస్తే అంత మేము కట్టేస్తామండి, మొక్కలు అయితే మేము పెంచుతామని చెప్పామండి. సరే సరే అన్నారు సార్ అన్నారు. ఆ పాతిన రోజుని పోనీ మీరు పాతకుండా అయ్యా, మీరు ఇలా పంచాయతీ లెటర్ తీసుకుండా అయ్యా అని మాత్రం మాకు చెప్పలేదు సార్ దయచేసి. ఈవేళ దౌర్దంజ్యంగా పోలీసు వారిని తీసుకునండి, ఎస్సీ పేట మీదకి దండెత్తొచ్చి పడిపోయండి, కాపుల్ని ఒక నాలుగురు ఐదుని నాయకులను తీసుకునండి. మేము ఎస్సీపేటలో పాతుకున్న దళితులు పాతుకున్న ఈ యొక్క కొబ్బరి మొక్కల్ని దౌర్దంజ్యంగా లాగేసండి, వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారండి, ఎక్కడ పట్టుకు వెళ్ళిపోరు వైన లేదండి, మాకు సమాధానం కూడా చెప్తలేదండి. ఏమండి మీకు పంచాయతీ లెటర్ తీసుకోండి, అందుకే మేము లాక్కిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు దౌర్దంజ్యంగా లాక్కిపోరని దయచేసి. మేము అప్పు చేసుకున్నాం మొక్కలండి అవి, ఏమండి దయచేసి ఇది కొంచెం ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకుని గ్రామానికి కొంచెం సహకరించమని మేము అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి.